ఏంది మావ ఫస్ట్ బెంచా వీన్ బెంచ్ జాతెన్ తెంగా సారి కడ కూడా బెంచ్ రే తెంగిండు కుద్దల పురుగులు గిట్ల మెసుంటాయారా ఒక బెంచ్ లేవన్నారా మిమ్మల్ని అమ్మ బాబాయ్ ఇప్పుడు నేను ఎడ కూర్చోవాలా సార్ చేరు తెప్పిస్తావు చేరా గుద్దంతా కాయగాతది కావచ్చు వదిలేండి సార్ వెనకాలన్నా కూర్చుంటా అమ్మ బాబాయ్ ఏ గుద్ద వందదా చేర్లో చెక్కింగ్ వస్తే నన్ను దింగుతాడు గుద్ద మూసుకొని చేర్లోనే కూర్చో దారానా పక్కన కూర్చున్నావు ఖాళీ ఉంది నీ పక్కన కూర్చుంటే ఎగ్జామ్ తెంగినట్టే అది కాదు సార్ అర్థం చేసుకోండి ఏ దెంగే కూర్చో నీ బైక్ బయట కనవండి పెట్రోల్ ట్యాంక్ లో ఉచ్చవలసి దెంగుతా సుల్లిగా అమ్మ బాబాయ్ ఏంది ఏం లే బైక్ ఏడ పార్క్ చేస్తారని పోస్ గుద్దల పార్క్ చేస్తా నీకు ఎందుకు రావాలి అచ్చిన పని చూడు ముందే చెప్తున్నా నేను అందరి న్యూజిలేటర్లా కాదు ఎవడన్నా సౌండ్ చేస్తే ఏం బీక్తావు బయటికి వెళ్ళ తింటా అమ్మ బాబాయ్ కాపీ తెంగినా బయటకు వెళ్ళ తింటా సైడ్కి చూసినా ఏమన్నా డిస్టర్బ్ చేసినా గుద్ద ఇంపి పార తింగుతా ఆ పీకులో పిల్ల అతను ముందు బుక్లెట్ ఇవ్వే ఏం రాకపోతే గుద్ద నోరు మూసుకొని కూర్చోండి అంతేగాని వాన్ గుద్దల వీలు పెట్టుడు వీని గుద్దల వీలు పెట్టి చేసి అనుకో గుద్ద వాళ్ళు ఇంకా చిట్టీలు ఉంటే నా మొక్కన తెంగండి ముందే చెప్తున్నా దొరికిన తర్వాత అది లేదు ఇది లేదు అన్నారు అనుకో దొడపండి తెంగుతా ఎందుకు ఇంత షో తెంగుతున్నావు ఇప్పుడు పేపర్స్ మా మొక్కన తెంగక ఇందాక నుంచి చూస్తున్నా ఎవర్రా అది ఉంటావు మెడల పట్టి బయటకు నువ్వు కారా సరే సరే టెన్షన్ వేడి తెంగ అక్కడ పోక మళ్ళీ ఏం గుర్తురావు మామేమో నష్టం చూపించరా ప్లీజ్ ఏ చెప్పుతోంది తెంగలరా నిన్ను ఇంకా క్వశ్చన్ పేపర్ వేయాలా అంటే అయ్యో ఇచ్చినాకనే చూపించరా ఎందుకు ఎత్తులు తెంగుతున్నావు థూ ఈ మాత్రం దానికి మొడ్డాల నైట్ అవుట్లు ఓఎంఆర్ సీట్ చూసిరా అండి పిల్ల పోకులాగా అంగడంగడి తెంగకండి దాన్ని మామ మామ ఏమో నచ్చారా మామ రే మామ ఆగురా నీ అయ్యా తలకాయ తెంగకు వస్తే చూపిస్తా కదా ఇదేంటి నాకు తెలియని క్వశ్చన్ ఇచ్చి తెంగారు ఉండండి మీకు తెలియని ఆన్సర్ రాసా గుద్ద చింపుకుంటారు నా ఆన్సర్ చూసి అమ్మ బాబాయ్ మామ కొంచెం చూపించురా తూ ఈ ననగబెట్టి తెంగుతే ఆగుబే ఉచ్చ ఆగుతలేదా కాపీ ఏం దెంగాను కానీ ముందటి నుండి దెంగాడు సార్ టెన్షన్ కి దెంగిపోయేలా ఉన్నాయి అన్ని సరే కానీ కవర్ చేస్తూ రాయి తూ వీని జాతిని దెంగ ఏం రాయలేరా పోక అంటే కవర్ చేయ అంటాడు ఇప్పటికే ముంచిపోలేదు చిట్టీలుంటే నా ముఖాన తెంగండి మామా మామా ఏంద్రా చిట్టీలు మామా తీరా ఏంట్రా తడిగా ఉన్నాయి వాడన్నప్పుడు పిచ్చల్లలా పెట్టినమా తడిసినట్టున్నాయి చెమటకు పర్లేదు ఏదో ఒకటి రాద్దాం అమ్మ బాబాయ్ సార్ పేపర్ నా బెంచ్ కింద కూడా వడదెంగిండు ఇంతసేపు పవన్ కూతల పెట్టుకున్నారా ఇది రే నీ అబ్బాయి ఎడ్డు కూతానికి ఎందుకు ఇచ్చినావురా అది మనసేమి కాదురా ఎర్రిపోక ఒక్కటి కూడా లేదా మనకు వచ్చింది గుద్దగాకిల్లోడా రే 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 సిట్రై సిట్రై స్వాడు కావచ్చు సార్ అది అది లేదు ఇది లేదు గుద్ద మూసుకొని సైలెంట్ ఉండు స్క్వాడ్ వెళ్ళే వరకు సార్ నా పేపర్ తీసుకోండి సార్ నేను వెళ్ళిపోతా బొల్లలు గిట్లు ఉన్నాయారా గుద్ద పొందుతలేదా ప్లీజ్ సార్ అర్థం చేసుకోండి ఇటీరా ఏం రాసినావు చూస్తా అబ్బో వద్దలే కూర్చుంటా ఇటీరా ఏంట్రా తెల్ల పేపర్ ఉంది ఎగ్జామ్ లో ఫెయిల్ అయినంత మాత్రమే లైఫ్ లో ఫెయిల్ అయినట్టు కాదు సార్ చెప్పు తీసుకొని తెంగుతా గూగుల్ కొటేషన్లు చెప్పినావంటే అది కాదు సార్ యువనాథులు వీకెండ్ కడతారు ఎగ్జామ్ ఫీజు ఏం రానప్పుడు దయ్యాలు తెంగినట్టు మీరు ఉంటారని తెలియక
గుద్ద మూసుకొని సొల్లైనా రాజదేంకి రా, ఎగ్జామ్ ఫీజు దెంగ పెడతావా? ఈయనమ్మ ఇదేంటి చేయలేదు మామ, ఈ ఎగ్జామ్ కూడా దెంగినట్టేరా? దెంగితే దెంగిందిలేరా, ఎలాగోలా బయటకు దెంగేయాలి. ఇందాక నుండి యూత్ నేంట్రా సౌండ్, చిట్టీలు ఉన్నాయా? చిట్టీలో పోగలేవు, దెంగేయండి సార్, టెన్షన్ పెట్టి దెంగకండి. మీ లవ్ స్టోరీ చెప్పండి సార్, నేను రాసుకుంటా. ఆ దెంగది కానీ ఇంకో మాట చెప్పురా. సెకండ్ సెటప్ మ్యాటర్ చెప్పండి సార్, రాసుకుంటా. ఏం పూరం పోక్ బ్యారన్ చేసినవరా ఎర్రిపూగా? ఎరుపు కథలే దెంగక అనేది. ఆ ఆంటీ ఎట్లా నచ్చింది సార్ మీకు? ఏమెందుకు కత్తిలా ఉంటది నీ గుద్ద, దాని యూత దొడ్డి కూర్చున్నాడు కూడా లేవాడు. అమ్మ బాబాయ్, వీని గుద్ద లేలేందుకులే పెట్టడం. గుద్ద మూసుకొని కూర్చోరా, ఎందుకు అంగర దెంగుతున్నావు? మరి పోతా సార్, పంపండి నన్ను. ఏ దెంగ కూర్చో, గుద్ద అంగుతలే కాసేపు కూర్చో నీకి. ఓకే గాయ్స్, లాస్ట్ 10 మినిట్స్. ఇందాక నుండి వీగిన పాతాతలు ఇప్పుడు వీక్తాయి. సరే పేపర్ ఇచ్చి దెంగేయండి బయటకు అందరు. సార్ మీరు ఫీల్ అవ్వనంటే ఒక మాట చెప్తా. ఆ పర్లే చెప్పురా. సార్ మీరు ఇందాక మింగిన పేపర్ వాడు పిచ్చలలా పెట్టుకున్నాడు. స్నానం కూడా చేయడు సార్ సరిగ్గా. బై బై టాటా. ఏంట్రా నువ్వు అనేది, పిచ్చలు ప్యాక్ అయినా తెలుసా? ఎగ్జామ్ మాత్రం దెంగినట్టేరా? ఇలాంటి సమయంలో వీరులంతా చెప్పే మాట ఏంటో తెలుసా? గుద్ద మూసుకొని సప్లై రాసుకో. అమ్మ బాబాయ్.